ప్రైజ్ ది లార్డ్. మొదటి ప్రశ్న, యెహోవా జనులందరి భాషను ఎక్కడ తారుమారు చేసెను? బాబేలు ఆదికాండం 11:9. రెండవ ప్రశ్న, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును డాష్ చూడ దిగి వచ్చెను? గోపురము ఆదికాండము 11:5. మూడవ ప్రశ్న, తెరహు తండ్రి పేరు ఏమిటి? ఏ నాహోరు, బి హారాను, సి లోతు. ఏ నాహోరు ఆదికాండం 11:24. నాలుగవ ప్రశ్న, అబ్రహాము ఎవరి సంతానం నుండి వచ్చెను? ఏ హాము, బి షేము, సి యాపేతు, డి కయ్యును. ఏ షేము ఆదికాండము 11:10-27. ఐదవ ప్రశ్న, తెరహుకు ఎంతమంది కుమారులు? ఏ ముగ్గురు, బి నలుగురు, సి ఇద్దరు. ఏ ముగ్గురు ఆదికాండం 11:27. ఆరవ ప్రశ్న, రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా ఏమి ఉండెను? మట్టి కీలు ఆదికాండము 11:3. ఏడవ ప్రశ్న, బాబేలు అంటే అర్థం ఏమిటి? తారుమారు ఆదికాండము 11:9 ఫుట్నోట్. ఎనిమిదవ ప్రశ్న, పెలెగు కుమారుని పేరు ఏమిటి? రయ్యు ఆదికాండము 11:18. తొమ్మిదవ ప్రశ్న, నాహోరు తండ్రి పేరు ఏమిటి? సెరుగు ఆదికాండం 11:22. పదవ ప్రశ్న, లోతు తండ్రి ఎవరు? ఏ అబ్రహాము, బి తెరహు, సి హారాను, డి నాహోరు. సి హారాను ఆదికాండము 11:27. అబ్రాహము భార్య పేరు ఏమిటి? షరాయి ఆదికాండము 11:29. పన్నెండవ ప్రశ్న, తెరహు ఎన్ని ఏండ్లు బ్రతికెను? 205 ఏండ్లు ఆదికాండం 11:32. పదమూడవ ప్రశ్న, తెరహు ఎక్కడ మృతి పొందెను? హారానులు ఆదికాండము 11:32. పద్నాలుగవ ప్రశ్న, ఆదికాండం 11వ అధ్యాయంలో ఎన్ని వచనాలు? 32 వచనాలు. లైక్ అండ్ షేర్.